పడేస్తే ఇంకెలా పనిచేస్తుంది బాలయ్య పని. మైకిల్ కొడతాడు ఎలా పనిచేస్తుంది. ఓకే స్టార్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది ఇలాంటి వీడియో చేసి, ఈ సెటప్లో రియాక్షన్ వీడియో చేసి. మనకి కొంచెం కంటెంట్ దొరికింది అండ్ టైం కూడా దొరికింది కాబట్టి. ఫస్ట్ టైం దొరికింది అని చెప్పి కంటెంట్ బయట చాలానే ఉంది, టైమే లేదు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గైస్. ఇంకా ఏంటిది ఇది, మొన్న వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో స్పీచ్ కాదు, బాలబాబు పాడవాడు వేసుకెళ్ళి. మీకు చిన్న డిస్క్లైమర్, ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇదంతా. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం, ఎందుకంటే మొన్న మాట్లాడుకున్నప్పుడు పవన్ అన్నాడు అనమాట, అరే చూడకుండా ఫస్ట్ డైరెక్ట్ రియాక్ట్ అవ్వండి అని. సో చూడడం మానేసాను, డైరెక్ట్ రియాక్ట్ అవ్వండి. సో మేము సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే పవన్ నేను తిట్టండి. ఒక్క పల్లవి సార్ బాలయ్య, ఇప్పుడే కదా కప్పు తీసుకుంది, ఏం కాదు బాలయ్య రియాక్షన్. ఒక్క పల్లవి సార్ ఇంకా పర్లేదయ్యా, మ్యాన్షన్ వస్తావు పడ్డాక వస్తా నేను, అప్పుడే పిలిచేయకూడదు నువ్వు, ఏంటి బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అనుకుంటున్నాను. ఒక సిప్ వేయలేదు అప్పుడే పిలిచేస్తాను ఏంటి నన్ను. మ్యాన్షన్ హౌస్ వేసాక మ్యాన్షన్ హౌస్ పాడుతుంది పాట, నేను ఎలా పాడేస్తాను ఇప్పుడే. అది పాడాలి, అది ఎక్కాలి, అప్పుడు నేను పాడాలి, అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక్క మీ పాట సార్ మీ పాట. అరే ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి పాట మీద మిల్స్ మిస్ కూడా కొడతాడు అట్ట సెంజన్ పెట్టి వచ్చేస్తే. బాలయ్య షో బాలయ్య కెన్ డు ఎనీథింగ్, క్రేజీ ఉంటది. మీ పాట మాఘ మాసం స్టార్ట్ అయింది సార్. అమ్మాయి వెనకాల భయపడుతుంది చూడు. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. నేను చెప్తా సార్, ఇది మీరు పాడాలి సార్. ఇందాక అది చెప్పాడు, పైకి వచ్చిన తర్వాత కూడా మీరు పాడాలి సార్ అంటే ఇప్పుడు ఏం కిందకి వెళ్ళిపోతాడు ఏంటి పాడకుండా. పాడమని పిలిచినప్పుడు డాన్స్ చేస్తాడు బాలయ్య. జనరల్లీ బాలయ్య గారు అంటే ఇది బాలయ్య అలవాటు, సిగ్నేచర్ మైకల్ అయ్యే. కానీ ఎప్పుడు పడతాడు, అదే కదా, ఎప్పుడు పడతాడు. ఈ రోజు మిస్ అయింది, ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటారు మిస్ అవుతారు. మిస్ అయింది, మిస్ అయిన తర్వాత ఎవరిని ఏం చేస్తారు, కొంచెం సర్దుకుని ఓకే అని చెప్పి. బాలయ్య డజన్ గివ్ ఎన్ ఎఫ్, నేను ఇంకోసారి ఇసురుతా. ఎందుకు ఎందుకు క్యాచ్ పట్టను నేను, ఎందుకు పట్టను నేను. భలే క్యూట్ గా ట్రై చేశాడు రా చూడే. అరిసినందుకే పాడేయడమ్మో చూడు. బాలయ్య ఎవ్వడు చేయడు రా సెకండ్ టైం, ఇలా ఇలా క్యాచ్ మళ్ళీ వేస్తే మళ్ళీ గొర్రెలు అయిపోతాం అనే ఉంటది అందరికి. బట్ బికాస్ ఈజ్ బాలయ్య రెండోసారి చేస్తాడు. ఫస్ట్ టైం అనుకుంటే మిస్ ఫైర్ అయింది అది. ఏ సినిమా మాతో పెట్టుకోకు, అండ్ పక్క ఆర్కెస్ట్రా నుంచి తీసుకొచ్చారా అంటాడు. సోదర సోదరి మల్లెందుకు విజ్ఞప్తి, ఈరోజు మనం పాడుతున్న పాట మాతో పెట్టుకోకు, వచ్చారు బాలకృష్ణ గారు. ఏ పాట ఇది అంటే మాతో పెట్టుకోకండి, నిజంగా పాట ఉందా ఏంటి. మరి సార్ మీ అసలు అద్భుతం సార్, పాడితే అదే బాలే అడిగింది ఏ పాట అని. ఏ పాట అని చెప్పట్లేదు ఆ మనిషి, మాతో పెట్టుకో చెప్తారా. ఎలాగో మీకు నచ్చిందే పాడతారు, నేను చెప్పేందుకు సార్ అని చెప్పట్లేదు. పడేస్తే ఇంకెలా పని చేస్తుంది బాలయ్య పని. మైక్ కొడతాడు ఎలా పని చేస్తుంది, ఎన్నిసార్లు కొట్టినా పని చేయదు అది. ఏంటైక్ సరే, ఇది బాలయ్య గారు రెమ్యూనరేషన్ తగ్గిస్తే ఇంటికి వచ్చి కొడతాడు, వద్దులే ఇంకో మైక్ కొనుక్కో. ఓకే రెడీ రెడీ, మేము కూడా రెడీ, మైక్ మార్చి సార్. డౌటే లేదురా, డౌటే లేదు, ఇంకో రెండు నెలలు డైలాగ్ వేస్తే పెళ్ళు పడింది. అది ఏంట్రా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, భయం అది. అది భయం లేదు నిజంగా, జెన్యున్ భయం అది. పక్క పక్కేతర వీళ్ళు భయపడదు కదా. బాలే సపోర్ట్ తీసుకోవాలి అట్లా.
ఇందులో పాట రాదు తెలియదు చాలా. బాలయ్య గారు ఇప్పుడు తెలుగులో పాడరా సార్? ట్యూన్ ఏమంటది లేని మీరు పాడతా ఇంకా కాదు, వేరే లాంగ్వేజ్ లో పాడలేదు, ఇప్పుడు తెలుగులో పాడమన్నారా? తెలుగు పాటనా? నెక్స్ట్ నెక్స్ట్ స్పీచ్ లో మాట బాలయ్య గారు మీరు తెలుగులో పాడాలి ఈ పాట. తస్సల లవల అన్నాడు అదే, అదేంటో మరి అర్థంగా తమలో టెన్షన్ అడదు సార్, నెక్స్ట్ సినిమాలో నేను పాడేస్తా అంటారేమో అని భయం వేస్తుంది. పాడింది చేస్తాడు తమన్న. ఎక్కడ ఉందరా, నేను మంచి శృతిలో పాడాలి, ట్యూన్ లో పాడాలని ఇక్కడికి వచ్చేసరికి చదువుతున్నారు లిరిక్స్. జయబాలయ్య జయబాలయ్య కొంచెం వచ్చారాయన ఇప్పుడు. మన అమ్మ పేపర్ తప్పాలి ఇప్పుడు. ఇప్పుడు పాడారు, ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు పాడే టైం వెళ్ళిపోతారంటే ఇప్పుడే కదా సింగిల్ వచ్చారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా సార్ పాడడం, అప్పుడే వెళ్ళిపోతారండి మీరు. అరే కాదురా, లాస్ట్ లైన్లో కొంచెం ఊళ్ళోకి వచ్చారు ఆయన. అదే కదా, ఇదేంటిది, ఇది ఆగు, ఇది ఏదో చూద్దాం ఆగు. హనీ రోజ్ టచ్చెస్ బాలయ్య ఫీట్. ఓకే ఫీట్ టెక్, దిస్ ఇస్ పెక్, దీన్నే ఇంగ్లీష్ లో పెక్ అంటారు. దీన్ని పెక్ అంటారు. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెయిటింగ్ ఇన్ని రోజులు, దాని ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంకరేజింగ్. నేను ఎందుకు బాలేలో మాట్లాడుతున్నా ఏదో చెప్తున్నాడు, వెయిటింగ్ ఎంకరేజింగ్. ఎలా చూసుకుంటే మా అన్నగారు మరి అప్పట్లో చారీ నోట్ సారీ అనే ఛానల్ పెట్టి ఇప్పుడు వీడియో తీయట్లేదు, అది వేరే విషయం. వాళ్ళు అడిగారా ఆహా ఎవడికన్నా గుర్తుందా అంటారా చెప్పు, ఏదో ఇందులో చేస్తున్నాం కదా. మా సబ్స్క్రైబర్లు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ, షేర్ చేసుకుంటూ, లైకులు కొట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే యూత్ ఐకాన్.